సినిమాలో ఆర్టిస్టుల కన్నా కత్తులకి బాగా పనిచ్చే మన బోయపాటి స్టైల్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎలా ఉంటాడా అన్న డౌట్ తో సరైనోడు సినిమా చూశాను. మరి నా డౌట్ కి ఎలాంటి రిజల్ట్ వచ్చింది ఈ సినిమా చూశాక చెప్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. అన్యాయం జరిగితే చచ్చైనా చంపైనా న్యాయం జరిగేలా చూసే ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఘన అంటే మన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఎమ్మెల్యే హర్షితా రెడ్డి అంటే మన క్యాథరిన్ని చూడగానే లవ్లో పడిపోతాడు. ఇంకోవైపు పర్ణశాల అనే పల్లెటూరులో సీఎం కొడుకు వైరం ధనుష్ అంటే మన విలన్ ఆది బాగా ప్రాబ్లం సృష్టిస్తూ ఉంటాడు. జాను అంటే మన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆ ఊరికి చెందిన అమ్మాయే. జానుకి ఘనాకి ఆ ఊరికి అండ్ వైరం ధనుష్కి ఏంటి సంబంధం? ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి? ఘనా జానుని సేవ్ చేయగలడా? అండ్ ఎమ్మెల్యే హర్షితారెడ్డి ఘనా ప్రేమని ఒప్పుకుంటుందా లేదా? చివరికి ఏం జరుగుతుంది? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విముక్తి దొరుకుతుందా లేదా అనేది గెస్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే స్టోరీ అలాంటిది. అసలు సరైనోడు సినిమాకి సరైన హీరో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బాడీ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు, స్టైల్ నుంచి ఫైట్స్ వరకు, డాన్స్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు ప్రతి దాంట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా మంచి వేరియేషన్ ఇచ్చాడు. బోయపాటి కనిపిస్తూనే అల్లు అర్జున్ స్టైల్ కూడా మెయింటైన్ చేశాడు. అండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. సూపర్బ్ అంటే సూపర్ పర్ఫామ్ చేశాడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అండ్ బ్రహ్మానందంతో కామెడీ సీన్స్లో అయితే చాలా బాగా నవ్వించేసి తన కామెడీ టైమింగ్ కూడా ఇస్ జస్ట్ పర్ఫెక్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఫైట్స్లో కూడా చాలా మంచి మేనరిజం అండ్ చాలా మంచి డిఫరెన్స్ కూడా చూపించాడు. క్యాథరిన్ ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్కి సెట్ అవ్వలేదు అనిపించింది. తన హైట్, బాడీ లాంగ్వేజ్, వెయిట్, డ్రెస్సింగ్ స్టైల్ ఏది కూడా ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్కి కంప్లీట్ మిస్ మ్యాచ్. బట్ షీ వాజ్ లుకింగ్ క్యూట్ అండ్ అడారబుల్. రకుల్ ప్రీత్ సింగ్ అయితే లిటరలీ ఏడ్పించేసింది విత్ హర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. చాలా అందంగా అతిలో ఒక సుందరి లాగానే అనిపించింది. తన స్క్రీన్ టైం అండ్ క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ ఉన్న దాంట్లో కనిపించిన దాంట్లో చాలా బాగా ఇంప్రెస్ చేసింది. విలన్ గా కనిపించిన ఆది అమేజింగ్ యాటిట్యూడ్ క్యారీ చేశాడు. ఇంకా తన పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ శ్రీకాంత్, జయప్రకాష్, సుమన్, సాయి కుమార్, ప్రదీప్ రావత్, సురేఖ వాణి, విద్యులేఖరామన్, పృథ్వీరాజ్ ఇంకా ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్కి కంప్లీట్ న్యాయం చేశారు. అందరూ చాలా బాగా చేశారు. అల్లు అర్జున్ తర్వాత ఈ సినిమాకి ఇంకో హీరో అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్. అన్ని సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్గా ఇచ్చాడు తమన్. అండ్ అన్ని సాంగ్స్ని కూడా కాంప్లిమెంట్ చేస్తుంది కొరియోగ్రఫీ. అద్భుతంగా కొరియోగ్రఫీ చేస్తారు అన్ని సాంగ్స్కి అందరూ డాన్స్ మాస్టర్స్. అండ్ స్పెషల్లీ నన్ను బాగా ఆకట్టుకుంది అతిలోక సుందరి. ఆ బీట్స్కి బన్నీ హార్ట్ బీట్ అవుతుందా అనిపించేంత అద్భుతంగా ఉంది కొరియోగ్రఫీ. సో కుడోస్ టు ది టీమ్. డైలాగ్స్, లిరిక్స్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, లొకేషన్స్, గీతా ఆర్ట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. టెక్నికల్గా సరైనోడులో అన్నీ బాగున్నాయి. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది చెప్తా. బట్ ఈ సినిమాకి నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళినందుకో ఏమో కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా నచ్చేసింది. బన్నీ క్యారెక్టరైజేషన్, బన్నీ అండ్ బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్స్, డైలాగ్స్ అండ్ అలాగే క్యాథరిన్కి బన్నీ మెసేజెస్ పంపించిన ఆ సీన్ అన్నీ కూడా బాగా ఎంటర్టైన్ చేశాయి. ప్రాబ్లం వచ్చింది సెకండ్ హాఫ్లో. ఇంటర్వల్ బ్యాంగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం. అండ్ ఇదే కంటిన్యూ అయింది సెకండ్ హాఫ్ మొత్తం కూడా. అండ్ అందులో కూడా వెరైటీయే లేదు. ఫైట్స్ కూడా రొటీన్గా అట్లా సాగిపోయాయి. కథలో అస్సలు కొత్తదనం లేదు. మొత్తం ప్రెడిక్టబుల్ వేలో ఎస్ఎస్ లా సాగిపోయింది. అండ్ ఈ సినిమాలో బోయపాటి మార్క్ బాగా కనిపించింది. కాన్సెప్ట్స్లు, వెరైటీలు అండ్ లాజిక్స్లు వెతుక్కోకుండా మీరు బన్నీ ఫ్యాన్ అయితే ఫర్ హిస్ వెరైటీ అవతార్ ఒక్కసారి ఈ సినిమాని చూడొచ్చు. ఓవరాల్గా నేను ఇస్తున్నాను ఈ సినిమాకి 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కాజల్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు. కొత్తగా ఉంది, యాక్షన్ చాలా చాలా బాగుంది. అండ్ అసలు అంత పెద్ద బిగ్ స్క్రీన్లో చూస్తుంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు అనమాట. ఇంకా ఇంకా అసలు చూడాలని ఉంది. మళ్ళీ మాట్లాడుకోవటం లేవు. ఎర్రతో కదా స్టైల్ గా ఉంటారనుకున్నావేమో.